ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నీలం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ ఈరోజు నా ఛానల్ ద్వారా మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులు అర్పిస్తున్నాను. భగవంతుడు ఈ సంగీత ప్రపంచానికి ఇద్దరు గంధర్వ గాయకుల్ని భగవంతుడు సృష్టించి పంపించాడు. వాళ్ళు మొదటిది ఘంటసాల గారు అయితే, రెండో వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన అర్ధాంతరంగా ఈ సంగీత అభిమానులను విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది తీరని లోటు, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అటువంటి గాయకులు మళ్ళీ పుట్టరు. ఇప్పుడు లేరు, ఇక ముందు కూడా అటువంటి గాయకులు పుట్టరు. ఎందుకంటే భగవంతుడు రామావతారం, కృష్ణావతారం అవతారాలు దాల్చి వాళ్ళ యొక్క అవతారం చాలించిన తర్వాత మళ్ళీ రాముడు కానీ కృష్ణుడు కానీ అవతరించారు. వాళ్ళు లోక కళ్యాణార్థం ఏ కార్యక్రమాలు చేయాలో అవి చేసి అవి పూర్తి చేసుకొని వాళ్ళ అవతారాలు చాలించేస్తారు భగవంతుడు. కాబట్టి ఇప్పటికీ మనం రాముణ్ణి కృష్ణుడిని కొలుచుకుంటున్నాం. అలాగే ఒక ఘంటసాల గారు, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ పుట్టరు. ఎందుకంటే వాళ్ళు పూజింపబడినటువంటి వాళ్ళు. ఈ సృష్టి ఉన్నంత వరకు వాళ్ళు మనకు అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి గీతాలు తరతరాలకి తరగని ఆస్తిగా, తరతరాలు కూడా పాడుకొని ఆనందించేటట్టుగా అద్భుతమైనటువంటి గీతాలని బాలసుబ్రహ్మణ్యం గారు ఆలాపన చేశారు. అటువంటి ఎంతోమందికి ఈరోజు ఎంతోమంది గాయకులు పాడాలనే కోరిక, ఇన్స్పిరేషన్ కలిగించినటువంటిది బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పుకోవచ్చు. గాయకులకి పాడాలని, 80% గాయకులకి పాడాలనే కోరిక కలిగించింది బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. అందుకే ఈ ఛానల్ ద్వారా ఆయనకి, ఆయన పాటలు పాడాలంటే బాధతో గొంతు సహకరించడం లేదు. కాబట్టి ఆయన ఎన్నో అద్భుతాలు, అద్భుతమైనటువంటి గీతాలు ఆలాపన చేశారు వేలల్లో. అందులో ఆయనకి బాగా ఇష్టమైనటువంటిది, బాగా పేరు తెచ్చినటువంటి శంకరాభరణం సినిమాలో శంకరానాథ శరీరా పరాక్ అనే గీతాన్ని నేను నా వయలిన్పై నాకు తోచినట్టుగా వాయించి ఆయనకి నివాళులు అర్పించుకోవాలని నా యొక్క ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, బాలసుబ్రహ్మణ్యం గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మంచి గాయకులు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరి శుభాభిలాషి బీవీ రమణ.
ఇంతవరకు బాలసుబ్రహ్మణ్యం గారికి నేను అర్పించినటువంటి ఈ యొక్క గాన పుష్పం. ఆయన ఎన్నో గీతాలు ఆలాపన చేశారు, అందులో మధురమైనటువంటి ఈ గీతాన్ని మీరందరూ ఇంతవరకు విని ఆనందించారని ఆశిస్తూ, మీ అందరికి కూడాను బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మహానుభావుల యొక్క ఆశీస్సులు పైనుంచి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని, వారికి గంధర్వలోకానికి వెళ్ళిపోయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆత్మకు శాంతి చేకూరాలని మీ అందరి తరఫున కోరుకుంటూ, మీ అందరికీ మంచి సంగీత జ్ఞానం కావాలని కోరుకుని, మీ శ్రీ అభిలేష్ బీబీ రమణ. ఓం శ్రీ సాయిరాం.